మల్లేశం ఫ్యామిలీని కలిసినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఏమన్నా ఫీడ్బ్యాక్ తీసుకున్నారా అండి? వాళ్ళ ఫ్రెండ్స్ ఒక ఆయన స్క్రిప్ట్ లో హెల్ప్ చేశారు అన్నమాట. అంటే వీడు ఎట్లుండేవాడు, రియల్ ఫ్రెండ్, యాక్చువల్ ఫ్రెండ్. నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఆయనే అండి. నా పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ద హోల్ స్టోరీ డిపెండ్స్ ఆన్ హిమ్ కాబట్టి నేను వాళ్ళ ఫ్యామిలీతోటే వాళ్ళ వైఫ్ని కూడా అడిగాను చాలాసార్లు అనమాట. అంటే చాలా కష్టాల్లో ఉండేవాళ్ళు అండి. అంటే వాళ్ళకి ఆల్మోస్ట్ తిండికే ఇబ్బంది పడే రోజుల్లో కూడా ఆయన వచ్చిన దాంట్లో సగం పైన మెషిన్కే ఖర్చు పెట్టి, సగం మళ్ళీ పాపకి, చిన్న పాప ఉండేది అప్పుడు ఆయనకి, దాని కాకుండా మళ్ళీ వాళ్ళ వైఫ్కి. అండ్ హౌ షీ యాక్చువల్లీ స్టూడ్ దేర్ విత్ హిమ్ అండ్ తన్ని ఇంకా ఎంకరేజ్ చేసుకుంటే తను ఎట్లా తీసుకొచ్చింది అనేది వాళ్ళ వైఫ్ని అడిగాను. అండ్ వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు, వాళ్ళ గొలుసులు, ఇంట్లో గొలుసులు అమ్ముకొని అవి చేసి అవన్నీ వింటుంటే, అంటే ప్రతి దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో ఉండే ఇబ్బందులు యాక్చువల్లీ ఇవన్నీ. అండ్ వీళ్ళని చూస్తుంటే కూడా ఇట్ దే స్టూడ్ ద టెస్ట్ ఆఫ్ టైమ్ టు యునో డూ సంథింగ్ లైక్ దాట్. అండ్ ఇప్పుడు దే హావ్ చేంజ్డ్ లైవ్స్ ఆఫ్ మెనీ. మీకు వాళ్ళ ఫ్యామిలీని చూడలేదు కదా, చూస్తుంటే ఎట్లుండేదో ఆ ఫీలింగ్ దగ్గరగా చూస్తుంటే? ఆబ్వియస్లీ చాలా బాగుంటుంది. అంటే ఒక రియల్ టైమ్ క్యారెక్టర్ని ప్లే చేస్తున్నాము అంటే చాలా బాగుంటుంది కదా. మేబీ ఫ్యూచర్లో ఇప్పుడు ఎలాగో ప్రీమియర్స్లో కానీ రీరిలీజ్లో కానీ కలుస్తాం కదా. ముందు కలవలేదు అసలు, వీళ్ళందరూ కలిసారు కదా, మీరు కలవలేకపోయారు? లేదు, చెప్పాను కదా ఇందాక డైరెక్టర్కి ఒక క్లియర్ విజన్ ఉంది, లైక్ వాళ్ళని రిప్లికేట్ చేయక్కర్లేదు. అది ఓకే, బట్ చూసుంటే ఇంకొంచెం వేరేగా ఉంటుంది కదా. ఇప్పుడు మీరు చెప్పేంత వరకు నేను కూడా అంత థింక్ చేయలేదు. బట్ నాకు తెలిసి ఇప్పుడు ఇఫ్ యు సీ హర్ ఇన్ ద ఫిల్మ్ అండ్ గో మీట్ హర్ వైఫ్, మీట్ హిస్ వైఫ్ సారీ, మల్లేశం గారి కలిస్తే మీకు అరే బాగానే చేసింది అంటే అదండి. రాజ్ హెస్ రిటర్న్ ఇట్ వెరీ క్లియర్లీ, లైక్ ఇలా ఉంటుంది ఆవిడ, ఇట్లా ఉంటారు. సో అంటే ఇట్స్ బ్రీఫ్లీ వెరీ క్లుప్తంగా చెప్పాలంటే వారిని ఇన్స్పైర్ అయ్యి రాసింది. మొన్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కూడా మల్లేశం గారు వచ్చి చెప్పారు అనమాట, లైక్ ముందు కలిసారు తను, వచ్చిన తర్వాత మీ వైఫ్ ఎలా తీసుకున్నారు ఏంటి అని చెప్పేసి నేను అడిగాను. అడిగితే తను మూవీ చూసి 3 times ఏడ్చారు, మేబీ తను రియల్ టైమ్ సిచ్యువేషన్స్తో కూడా చేసుకున్నారేమో. ట్రైలర్లో ఉన్నప్పుడు ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంటుంది కదా, మనం పట్నం పోదామే అని చెప్పేసి, అది ఆ డైలాగ్కి తను కూడా తన సిచ్యువేషన్స్ అన్ని గుర్తొచ్చాయేమో తనకి. సో అది చూసి మీ యాక్టింగ్ చూసి చాలా ఏడ్చారండి తనలాగానే అనిపించారు అని చెప్పారు. సో మేబీ ఐ గెస్ కొంచెం టీజర్లో చూసానండి, మీ టీజర్ చూస్తుంటే పర్ఫెక్ట్గా యాక్ట్ చేస్తున్నారు మీరు. అసలు మీలో ఇంత నటుడు దాగి ఉన్నాడా అని అనిపిస్తుంది. అంటే అది కమేడియన్ గానే చూసాను తప్ప ఒక నటుడిగా మిమ్మల్ని ఆ చూసిన తర్వాత టీజర్ అసలు మీరు ఎవరికి తక్కువ కారు అనిపించేలాగా ఉంది టీజర్. థ్యాంక్ యూ. అది వచ్చింది కంట స్క్రిప్ట్, అది అంత స్టోరీ, ఇట్ హ్యాపెన్. ఐ విష్ ఐ హోప్ ఐ డిడ్ గుడ్. మూవీలో టీజర్లో చూశాను ఒక దగ్గర అమ్మాయి డ్రెస్లో ఉన్నారు మీరు లేడీ గెటప్లో. సో పీర్ల పండుగ జరుగుతున్నప్పుడు కొంతమందికి ఇలాంటి మొక్కులు ఉంటాయంట. ఇది అన్ని ప్రాంతాల్లో చేరు, కొన్ని ప్రాంతాల్లో కొన్ని స్పెసిఫిక్గా చెప్తారని చేస్తారని పెద్దింటి అశోక్ కుమార్ గారు అని ఈ సినిమాకి డైలాగ్స్ రాశారు. గొప్ప రైటర్ ఆయన, ప్రచురించబడిన ఆయన చాలా నవల్స్ రాశారు. తర్వాత ఆయన జిగ్రి అని ఒక చిన్న షార్ట్ స్టోరీ, ఇట్స్ బీన్ ట్రాన్స్లేటెడ్ మెనీ లాంగ్వేజెస్. సో వారు చెప్పారనమాట ఇట్లాంటి ఒక ట్రెడిషన్ ఉంది రాజు మనం పెట్టచ్చు అని. నాకు చెప్తే నాకు మస్తు అనిపించింది, ఇదేదో బాగుంది కదా. సో నేను ఇంకెమ్మటే చేద్దాం అంటే ఎమ్మటే వాళ్ళు చీర బ్లౌజ్ అవన్నీ తీసుకొచ్చి రెడీ చేసేసారు మిమ్మల్ని. అక్కడ తనను మీరు చూస్తారు పీట్ల పండుగ దగ్గర ఆ గెటప్లో చూసి మీరు నవ్విన నవ్వుకి అసలు మొత్తం పడిపోయి ఉంటారేమో నా డౌట్. థ్యాంక్ యూ. అందరూ పడిపోయి ఉంటారు, ఎంతమంది పడిపోయారు? సీన్ బాగుంటుంది యాక్చువల్లీ, ఫస్ట్ టైం చూడగానే ఇంకా ఆటోమేటిక్గా నవ్వొస్తుంది కదా మనకి. యా ఈ మూవీలో మీరు లవ్ మ్యారేజ్ పెట్టారు, రియల్ లైఫ్లో మల్లేశం గారిది లవ్ మ్యారేజ్ అయితే కేవలం సినిమా కోసం మీరు పెట్టారు? వాళ్ళు యాక్చువల్లీ ఏంటంటే వారిని ఒక వాళ్ళు యాక్చువల్లీ లవ్ మ్యారేజ్ ఎట్లా అంటే లవ్ స్టోరీ అని చెప్పొచ్చు, ఎందుకంటే వాళ్ళ మర్దలే అంటే కుటుంబ రిలేషన్ ఉంది, బావమరదలు వాళ్ళు యాక్చువల్లీ, మల్లేశం గారు ఇంకా వాళ్ళ వైఫ్ అన్నమాట. సో ఓకే ఓకే. సో మల్లేశం గారు తనని కలవడానికి వాళ్ళ ఊరు వెళ్ళారంట, అంటే ఒక యాక్సిడెంట్ జరిగింది అక్కడ, ఒక హెలికాప్టర్ క్రాష్ అయింది వాళ్ళ ఊర్లో. సో అక్కడ కలవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నారు ఆ రోజు రాత్రి.
సో అలా మళ్ళీ అమ్మాయి తన వాళ్ళ ఇంటికి రావడం ఇవాళ ఇవన్నీ జరగడంతో అట్లా సో వీళ్ళిద్దరికి బాగుంటుందని వాళ్ళ పెద్దోళ్ళు కూడా అనుకోవడము ఇట్లా సో ఇట్ వాజ్ మోర్ ఆఫ్ అ లవ్ అరేంజ్డ్ కైండ్ ఆఫ్ మ్యారేజ్ అండ్ మా దాంట్లో కూడా అలాగే ఉంటుంది సేమ్ ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది ఈ మూవీతో మీకు కొత్తగా ఎదురైన అనుభవాలు ఏమన్నా ఉన్నాయా చేనేత కళాకారుల జీవితాలు వాళ్ళ కష్టాలు వాళ్ళ సాధక బాధకాలు అండ్ ఒక చీర నేయాలంటే ఎంత కష్టం అవుతుంది అంటే ఒక మనం ఒక చేనేత కళాకారుడు గురించి ఎప్పుడు వింటామంటే అతను ఆత్మహత్య చేసుకున్నప్పుడు మనకు టీవీలో వేస్తారు పేపర్లో చేస్తారు కానీ థ్యాంక్స్ టు దిస్ గవర్నమెంట్ ఇప్పుడు ఇట్స్ మోర్ ఆఫ్ ఇప్పుడు ఇంకా వాళ్ళకి కొంచెం థింగ్స్ చేస్తున్నారు కొంతమేరకు ఇట్స్ కొంతమేరకు కాదు అంటే నేను కనుక్కోవడం వల్ల అంటే ప్రస్తుతం ఉన్న తెలంగాణ ప్రభుత్వం చాలా ఎక్కువ వాళ్ళకి డూయింగ్ ది గుడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్ప్ కానీ లేకపోతే లోన్స్ కానీ అట్లాంటివి అండ్ ఇంకా ఆ వృత్తిని కొనసాగించుకునే విధంగా వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు వీళ్ళు కూడా మల్లేశం గారి ఇన్వెన్షన్ వల్ల కూడా చాలా ఫ్యామిలీస్ దే గాట్ బ్యాక్ టు వీవింగ్ అదర్వైజ్ దే యూస్ టు గో వర్క్ ఆడ్ జాబ్స్ చేస్తుండే వాళ్ళు కూడా ఈ కళాకారులు వీళ్ళంతా ఇప్పుడు మళ్ళీ చేనేత పరిశ్రమని ఇంకా పెరిగేలాగా వర్క్ చేస్తున్నారు సో ఐఎమ్ హోపింగ్ ఇట్ విల్ థ్రైవ్ ఫర్ అనదర్ 1000 ఐ నో ఫర్ ఎవర్ ఐ థింక్ ఇయర్స్ టీజర్లో ట్రైలర్లో చూస్తే చాలా న్యాచురల్గా యాక్ట్ చేసినట్టు అనిపిస్తుంది మీరు ఏం ఎక్స్పీరియన్స్ లేకుండా ఎలా చేయగలిగారు అలా అంటే క్యారెక్టర్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం అండి వీళ్ళతో చేయాలి జాన్సీ గారితో చేయాలి ఎంతమంది ఉన్నారు చక్రపాణి ఆనంద్ సార్ ఉన్నారు వీళ్ళందరితో చేయాలి అనే భయం ఫస్ట్ అండ్ ఫస్ట్ మూవీ అంటే ఆబ్వియస్గా మనకి ఆ కసి ఉంటుంది చెయ్యాలి ఎలాగైనా బాగా ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేసి అండ్ నేను కొంచెం హోంవర్క్ చేశానండి కొంచెం కాదు చాలా లైక్ ఒక 2-3 మంత్స్ కంటిన్యూస్గా నా ఫ్రెండ్స్ ఉన్న తెలంగాణలోనే మాట్లాడటం వాళ్ళతో కొంచెం స్క్రిప్ట్ ఒక 100 టైమ్స్ అన్న చదువుకుంటాను అన్ని టైమ్స్ ప్రాక్టీస్ చేయడం అని నేను చెప్పాను కదా యాక్టింగ్ రీసెర్చ్ సెంటర్ అని మా యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది అక్కడ మేము వీళ్ళందరూ రాకముందే లైక్ రాజ్ ఫస్ట్ మా సార్కి స్క్రిప్ట్ పంపించారు లైక్ కాస్టింగ్ గురించి మిగిలిన మెయిన్ డీటెయిల్స్ గురించి సో మేము అక్కడ నుంచే ఒక 2-3 మంత్స్ ముందు నుంచే నేను ఆ క్యారెక్టర్కి హోంవర్క్ చేశాను సో ప్రాక్టీస్ సక్సెస్ అయింది మీతో పాటు చాలామంది సీనియర్ యాక్టర్స్ వర్క్ చేశారు కదండి వాళ్ళ నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది మీరు చేస్తున్న టైంలో ఫీడ్బ్యాక్ అంటే అసలు మీ గురించి మీ గురి నా గురించి అంటే దేవర్ హ్యాపీ అంటే దేవర్ ఒకటేంటంటే అరే నేను కొత్తగా చూస్తున్నావు చాలా బాగా చేస్తున్నావు వెరీ హ్యాపీ ఝాన్సీ గారు కానీ ఎందుకంటే ఝాన్సీ గారితో నేను F2 చేశాను ఈ సినిమా షూటింగ్ అంటే ఒక రోజు ముందు మేము F2 చేసాము F2 తర్వాత మళ్ళీ వచ్చి మలేషియా చేస్తున్నాం అనమాట సో అక్కడ సో అంటే జస్ట్ 10-15 డేస్ ఆఫ్ టైం డిఫరెన్స్ అనమాట సో అలా కలుసుకున్నప్పుడు మాకు అది ఇట్ వాజ్ వెరీ లైక్ చాలా బాగా అనిపించేది అనమాట అంటే అండ్ ఒక పాజిటివ్ వైబ్ అండి త్రూ ద ఫిల్మ్ అండ్ వెరీ పాజిటివ్ ఎనర్జీ సర్క్యులేటింగ్ ఆల్ ఆఫ్ అస్ లైక్ దిస్ ఫిల్మ్ ఇస్ గోయింగ్ గుడ్ ఇట్స్ బాగా నడుస్తుంది చెయ్యాలి ఇట్లాంటి కథలు చెప్పుకుంటున్నాం మనము సో ఇది నాకు చాలా బాగా అనిపించింది అండ్ చక్రపాణి గారు కూడా అయితే నీకు అవార్డు వస్తుంది అని అంటూ ఉంటారు ఇప్పుడు ఏడిపిస్తూ ఉంటారు అనమాట ఝాన్సీ గారు కూడా ఐ థింక్ షీ వాజ్ ఫెనామినల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్ మీకు ఎలాంటి సపోర్ట్ వచ్చింది సీనియర్స్ నుంచి సీనియర్స్ నుంచి ఫస్ట్ తిని సీనియర్ తిన దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను డెఫినెట్లీ సీనియరే ఫస్ట్ 2 డేస్ ఐ వాస్ వెరీ నర్వస్ అండి లైక్ నేను చేస్తానా లేదా ఎలా చేస్తాను అని చెప్పేసి తిన్న చిన్న చిన్న ఇన్పుట్స్ ఇస్తారు బట్ అవి స్క్రీన్ మీద చూసుకుంటే అప్పుడు అర్థం కాదు నాకు స్క్రీన్ మీద చూసుకుంటే ఎంత బాగా చేశాను ఆ ఇన్పుట్స్ ఎంత ఎఫెక్ట్ తీసుకొచ్చాయి పర్ఫార్మెన్స్లో అనేది నాకు తర్వాత అర్థమైంది ఇంకా ఝాన్సీ గారి విషయానికి వస్తే తను ప్రొఫెషనల్గానే కాదు పర్సనల్గా కూడా మా ఇద్దరి రిలేషన్షిప్ మూవీలో ఎలా ఉంటుందంటే హెల్దీ అత్త కోడలు రిలేషన్షిప్ ఉంటుంది చాలా హెల్దీగా ఉంటుంది వీళ్ళిద్దరు కలిసి గేమ్స్ ఆడుకుంటారు వంటలు చేస్తారు తన నాకు వర్క్ అంతా నేర్పిస్తారు అలా ఉంటుంది సో అప్పుడు ప్రొఫెషనల్గా హెల్ప్ చేయడమే కదా పర్సనల్గా కూడా ఇలా ఉండాలి ఇలా చేయాలి ఇలా మాట్లాడాలి తన ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటారు తన వర్క్ షేర్ చేసుకుంటారు అలా వీళ్ళందరి దగ్గర నుంచి ఇన్ఫ్యాక్ట్ చక్రపాణి ఆనంద్ సార్ షూటింగ్ గ్యాప్లో బుక్స్ చదువుకో ఇలా చేయు ఇలా యాక్టింగ్కి నేర్చుకో అని చెప్పేసి వీళ్ళందరూ ఇంకా చాలామందితో గంగవ్వతో కొంచెం ఫన్ ఉండింది అలా అందరితో బాగుండింది యూ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ ఛానల్ యూ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ
Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching me on Mirror TV. Please do like and subscribe this.